My dear students, నిన్నటి క్లాసులో మనం మార్కెట్ ప్రణాళిక యొక్క లక్షణాలని అలాగే మార్కెట్ ప్రణాళిక యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మార్కెట్ నియంత్రణలో ఉండేటువంటి వివిధ అంశాలు, మార్కెట్ నియంత్రణ అంటే ఏమిటి, అసలు మార్కెట్ నియంత్రణలో ఉండేటువంటి వివిధ అంశాలు ఏమిటి, దానినే మనం ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ కంట్రోలింగ్ అంటాం. అంటే మార్కెటింగ్ నియంత్రణలో ఉండేటువంటి వివిధ అంశాలు ఏమిటి, అంటే మార్కెటింగ్ కార్యకలాపాలన్నింటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము లాభాలని ఆర్జించడమే. కాబట్టి లాభార్జన కోసం వినియోగదారులను సంతృప్తిపరచడం ద్వారా మనం అమ్మకాలని పెంచుకోవాలి. అయితే మార్కెటింగ్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి స్టాండర్డ్స్ కానీ లేదా మనం భవిష్యత్తులో ఆశించేటువంటి ఫలితాలను గురించి ముందుగానే నిర్ణయించుకొని వాస్తవంగా సాధించిన కార్యకలాపాలతో మనకి ఉన్నటువంటి ప్రమాణాలని కొలవడం అనేటువంటిది మార్కెటింగ్ నియంత్రణ చేయడం జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే మార్కెటింగ్ కార్యకలాపాలన్నీ నిర్వహణలో ఒక భాగమే. అయితే ఇతర అంశాల నిర్వహణ నియంత్రణ చేస్తే మార్కెటింగ్ కార్యకలాపాలలో కూడా నియంత్రణ చేయవలసినటువంటి అవసరం ఉంది. మార్కెటింగ్ కార్యకలాపాలు అంటే మార్కెటింగ్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రమాణాలను, ఆశించబోయే ఫలితాలను ముందుగా నిర్ణయించుకుని భవిష్యత్తులో మనం ఏ ఫలితాలను ఆశించి మార్కెటింగ్ కార్యకలాపాలను రూపొందించుకుంటున్నామో అనే విషయాన్ని నిర్ణయించి వాస్తవంగా మనం ఉపయోగిస్తున్నటువంటి కార్యకలాపాలతో ఆ అంశాలని పోల్చడం ద్వారా మార్కెటింగ్ని కంట్రోల్ చేయొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే మార్కెటింగ్ నియంత్రణలో ఉండేటువంటి అంశాలు ఏమిటి అంటే మనం ఈ పటం చూస్తే మీకు తెలుస్తుంది. ఏంటి మార్కెటింగ్ నియంత్రణలో ఉండేటువంటి అంశాలు ఏముంటాయి అంటే, ఒకటి పోటీని అంచనా వేయటం, రెండు నిర్వహణ మేనేజ్మెంట్ అనేటువంటిది మార్కెటింగ్ కంట్రోల్లో ఒక భాగం, మూడవది వేస్టేజ్ని వేస్ట్గా అయ్యేటువంటి వ్యయాలని తగ్గించడం, అలాగే మార్కెటింగ్ ఒక చైతన్యవంతమైనటువంటి ప్రక్రియ ప్రాసెస్. కాబట్టి మార్కెటింగ్ కంట్రోల్లో, మార్కెటింగ్ నియంత్రణలో ఈ అంశాలన్నీ ఉంటాయి. ముందు ఏంటి, ఫస్ట్ పోటీని అంచనా వేయడం. ఏం పోటీని అంచనా వేస్తాము అంటే, వ్యాపార రంగంలో ప్రతి వ్యాపార రంగం సేవా రంగంలో పోటీ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఆ పోటీ ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా ఉంటుంది. ఈ పెరుగుతున్న పోటీలను దృష్టిలో ఉంచుకొని వ్యాపార సంస్థలు కానీ సేవా సంస్థలు కానీ తమ యొక్క బలాబలాలని నిరూపించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్లతోటి ఆ పోటీదారులతోటి మన యొక్క అంశాలని బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ పథకాలని వ్యూహాలని, వ్యూహము అంటే ఏమిటి, ప్రణాళిక, పథకము అన్న ఒక ప్లాన్నే అంటాము. ఆ వ్యూహాలని, పథకాలని, స్కీములు, పథకాలని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే పోటీని మార్కెట్లో ప్రతి వ్యాపార సంస్థలకు కానీ సేవా సంస్థలకు కానీ మార్కెట్లో విపరీతమైనటువంటి పోటీ ఉంటుంది. ఈ పెరుగుతున్నటువంటి పోటీని దృష్టిలో ఉంచుకొని వ్యాపార సంస్థలు తన యొక్క బలాబలాలని పోటీదారుల యొక్క బలాబలాలతో పోల్చుకుని వాటికి కావాల్సినటువంటి పథకాలని వ్యూహాలని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం
ఉంది. అంటే భవిష్యత్తు వాళ్ళకన్నా మనం ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళకన్నా మన సేల్ మన వస్తువుకి డిమాండ్ని ఏ విధంగా చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ప్రణాళికలని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా రెండవది నిర్వహణ అనేటువంటిది మార్కెటింగ్లో ఒక భాగం. మార్కెటింగ్ కంట్రోల్లో నిర్వహణ అనేటువంటిది ఒక భాగము. అంటే మార్కెటింగ్ కంట్రోల్ మొత్తం వ్యవస్థ నిర్వహణలో ఒక భాగం. వ్యవస్థ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో మార్కెటింగ్ కంట్రోల్ అనేటువంటిది ఒక భాగం. ఎందుకంటే సిబ్బంది, అలాగే ప్రొడక్టు, అలాగే ఫైనాన్షియల్, ఈ విషయాల్ని కంట్రోల్ చేస్తే మార్కెటింగ్ కార్యకలాపాల నియంత్రణ అమలు మార్కెటింగ్ కార్యకలాపాల యొక్క నియంత్రణని అమలు జరిపి మనం ఆశించినటువంటి ఫలితాలని సాధించవచ్చు. ఇంకా మార్కెటింగ్ కంట్రోల్లో మార్కెటింగ్ని నియంత్రణ చేస్తే వృధా వ్యయాలను తగ్గించవచ్చు. కంట్రోల్ అంటే ఇవన్నీ అమలు చేయడమే కదండి. కంట్రోల్ చేయడం అంటే ఏమిటి? అనవసరమైనటువంటి వాటినన్నీ అరికట్టడమే. పోటీని తట్టుకోవాలి అంటే ఏం చేయాలి? అలాగే మేనేజ్మెంట్ సవ్యంగా ఉంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాము. అలాగే అనవసరమైనటువంటి వ్యయాలని నీ కంట్రోలింగ్ మన యొక్క నిర్వహణ కనుక సరితం. పేరెంట్స్ కూడా ఒక ఎగ్జాంపుల్కి ఏం లేదు, తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా గనక ఆర్గనైజేషన్ చేయకపోతే వాళ్ళు అడ్డదారిలోకే వెళ్తారు. అలాగే మేనేజ్మెంట్ కూడా అంతే. వ్యాపార సంస్థలు కూడా వాళ్ళ యొక్క వస్తువుల ఉత్పత్తి గురించి కానీ, సిబ్బందిని కానీ, లేకపోతే వాటి గురించి కానీ సరైనటువంటి ఆర్గనైజేషన్ కనుక చెయ్యకపోతే వేస్టేజ్ ఎక్కువ అవ్వడం, అలాగే మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం, అలాగే మన వస్తువు మనం అనుకున్న లక్ష్యాలని సాధించలేకపోతుంది. మన సంస్థ అని ఏ లక్ష్యంతో అయితే స్థాపించామో ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. కాబట్టి వృధా వ్యయాల్ని తగ్గించాలి. అంటే ఏమిటి? మార్కెటింగ్ కార్యకలాపాల్లో కంట్రోల్ మార్కెటింగ్ కార్యకలాపాలని నియంత్రణ చేయడం ద్వారా వేస్టేజ్ని తగ్గించవచ్చు. ఉదాహరణకి ఒక వ్యాపార సంస్థ ప్రకటనలు ఇస్తోంది. ప్రకటనలు ఎందుకు ఇస్తాము? మన వస్తువు మార్కెట్లో డిమాండ్ ఏర్పరచుకుని అమ్మకాలు పెరిగి లాభాలు రావాలి అని. అది రావడం లేదు అని మనం తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ఆపేసి దానిని ఏ విధంగా మళ్ళీ మార్పులు ఆ ప్రకటనని ఏ విధంగా మార్చాలి, లేకపోతే దానిలో మార్పులు కొత్తగా ఏదైనా ఇంకా దేని ద్వారా, టీవీ ద్వారా కాకుండా, రేడియో ద్వారా కాకుండా, పత్రికల ద్వారా కాకుండా ఇంకా ఏ విధంగానైనా ప్రకటన చేయాలి అనేది ఆలోచించాలి. కానీ మన సేల్స్ పెరగకపోయినా ప్రకటనలు యాడ్ ఇచ్చేస్తున్నాం కదా అని ఇచ్చేయకూడదు. ఇచ్చేస్తే ఖర్చు అవుతుంది. కానీ మన వస్తువు గురించి ఎవరికైతే మనం చేరువ్వాలి అనే లక్ష్యంతో ఉన్నామో అది అవదు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు చేయాలి దాన్ని? మేనేజ్మెంట్ చేయాలి. ఆ మేనేజ్మెంట్ సవ్యంగా అంటే మనం ఆ ప్రకటనల్ని మార్పులు చేసి మనం మళ్ళీ కొత్తగా ప్రకటన ఇచ్చి మన సేల్స్ పెరిగేటట్టు, అలాగే మన వ్యాపార సంస్థ యొక్క లక్ష్యం సాధించేటట్టు మనం ఉండాలి. ఇంకా లాస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, మార్కెటింగ్ అనేటువంటిది ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాసెస్, ప్రక్రియ. ఎందుకంటే మార్కెటింగ్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వినియోగదారుడు ఎప్పుడూ కూడా కొత్త వాటికి కొత్త అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. వినియోగదారుడు ఎప్పుడూ కూడా ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక వైపు, లేదా ఆ కోరిక తీరకుండానే తన యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చేసుకుంటాడు. కాబట్టి వ్యాపార సంస్థలన్నీ కూడా ఎప్పుడూ కూడా మార్కెటింగ్ కార్యకలాపాలకి అనుగుణంగా తన యొక్క విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే మార్కెట్లో వినియోగదారుడి యొక్క అభిరుచులు, అలవాట్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. వాడు ముందుగానే వాటి గురించి, వస్తు సేవల గురించి తను తెలుసుకుంటాడు. అందువల్ల
వినియోగదారుడి యొక్క అభిరుచులకి అలవాట్లకి అనుగుణంగా తన యొక్క కార్యకలాపాలని మార్చుకోవాలి. అలాగే దానితో పాటు ఇంకేం చేయాలి, మన వస్తువులతో పోటీ పడుతూ ఉండేటువంటి లేదా పోటీ మార్కెట్లో పోటీదారులను కూడా ఎదుర్కోవడానికి ఆ పోటీదారులకి తగ్గట్టుగా మన యొక్క పథకాలని రూపొందించుకోవాలి. కాబట్టి ప్రభుత్వ విధానాలు నిబంధనలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన మార్కెటింగ్ కార్యకలాపాలను కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మార్కెటింగ్ కార్యకలాపాల్లో నియంత్రణ చేయుటకు కొన్ని దశలని మనం అమలు జరపవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని దశలు అనేటువంటివి ఉన్నాయి, ఆ దశలని పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి రేపు క్లాస్లో చూద్దాము. ఈరోజు క్లాస్ ఏంటి, మార్కెటింగ్ కంట్రోలింగ్ అంటే ఏమిటి, మార్కెటింగ్ కంట్రోల్లో ఉండేటువంటి వివిధ అంశాలు ఏమిటి అంటే, మార్కెటింగ్ కంట్రోల్ అంటే ఏమిటి, మార్కెట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రణాళికలని, అలాగే మనం భవిష్యత్తులో ఆశించేటువంటి ఫలితాల గురించి ముందుగా నిర్ణయించుకుని వాస్తవంగా సాధించినటువంటి కార్యకలాపాలతోటి ఈ మనం అంచనాలు ఏవైతే వేసుకున్నామో వాటితోటి కంపారిజన్ చేసుకుని దానిని కంట్రోల్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడమే ఈ మార్కెటింగ్ కంట్రోల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము అని చెప్పి చాలామంది అంటున్నారు, శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ మార్కెటింగ్ కంట్రోల్లో ఏ అంశాలు ఉన్నాయి, ఒకటి మార్కెట్లో పోటీని అంచనా వేసుకోవాలి, రెండోది మార్కెటింగ్ అనేటువంటి మార్కెటింగ్ కంట్రోలింగ్లో మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పార్ట్, మూడోది మార్కెటింగ్ కంట్రోల్ చేస్తే అనవసరమైనటువంటి వ్యయాలని తగ్గించుకోవచ్చు, నాలుగవది మార్కెటింగ్ అనేటువంటిది ఒక చైతన్యవంతమైనటువంటి ప్రక్రియ. ఈ నాలుగు అంశాలు మార్కెటింగ్ నియంత్రణలో ప్రధాన